Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu analysis of 17th September 2017. So the first important inspirational image is on the screen now. Be very strong, be very methodical in your life if you want to be a champion. Alberto Giuntorina. So the first important image, so Marshal of IAF Arjan Singh dies at 98. So a brave person, an inspirational personality, India lo putna ati takkuva legendary personalities lo oka legend ina. So ina 98 age lo ayana vellipoyaru. సో ఈయన గురించి కంప్లీట్ ఆర్టికల్ నెక్స్ట్ ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, సో ద సెకండ్ ఇంపార్టెంట్ ఇమేజ్, ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిఐజీ రూపా. సో ఫార్మర్ డిఐజీ రూపా హూ ఎక్స్పోజ్డ్ అలెజ్డ్ ఇర్రెగ్యులారిటీస్ అట్ బెంగళూరు సెంట్రల్ జైల్ ఇంక్లూడింగ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ టు ఏఐఏడిఎంకే లీడర్ శశికళ వాజ్ ఆన్ ద సాటర్డే కన్ఫర్డ్ విత్ ద ప్రెసిడెంట్స్ మెడల్ ఇన్ సెరిమనీ అట్ ద రాజ్ భవన్ ప్రెసెన్స్ ఆఫ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. సి శశికళ ఉన్న జైల్లో కొన్ని కొన్ని ఇర్రెగ్యులారిటీస్ని బయటపెట్టిన ఫార్మర్ డిఐజీ రూపా గారికి ప్రెసిడెంట్స్ మెడల్ రాబోతుంది. సో ప్రెసిడెంట్స్ మెడల్ రీసెంట్గా వచ్చిన డిఐజీ పేరు ఏంటి అని అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో రూపా పేరు, రూపా అనే వర్డ్ చాలా గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, ఇందాక నేను చెప్పిన ఆర్టికల్ ఇదే, మార్షల్ ఆఫ్ ఐఏఎఫ్ అర్జన్ సింగ్ డెడ్, లిట్ క్యాంపెయిన్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఇన్ 1965. సో ట్రూలీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. సో అవర్ టీమ్ అండ్ నేను నా టీమ్, సో కంప్లీట్ ఎగ్జామ్స్ ఉన్న టీమ్, సో సెల్యూట్స్ టు దిస్ గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ. సో వీ లవ్ యూ సార్, సో లవ్ యూ ఫర్ ఎవర్, సో హార్ట్లీ సెల్యూట్ టు యూ సార్. సి Marshal of Indian Air Force Arjan Singh, one of the independent India's most celebrated soldiers, passed away in the national capital. See, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు, బికాజ్ 1965లో ఇండియా పాకిస్తాన్ అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు ఈయన చాలా చాలా ఎక్కువగా కష్టపడ్డాడు. సి వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ద 1965 వార్ విత్ పాకిస్తాన్, అర్జన్ సింగ్ బికెమ్ ద చీఫ్ ఆఫ్ ఐఏఎఫ్ వెన్ హీ వాజ్ జస్ట్ 44. సో 44 ఏజ్ ఉన్నప్పుడే చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా ఆయన అవతరించారు. అండ్ born in April 15th, 1919 in Lialpur, now Faisalabad, modern day Pakistan, Singh was selected for the Empire Pilot Training Course at RAF Cranville at the age of 19. So 19 age lone aina RAF training pilot training course ki aina select ayyaru anamata. And next, August 1, 1964, Singh took over as the chief of air staff CAS rank in the rank of air marshal. And ఎస్, 1964 ఆగస్ట్ వన్లో ఆయన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఆయన ఎంపికయ్యారు. అండ్ ఇదే కాక, ఎస్, యాజ్ ఇండియా డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఆన్ ఆగస్ట్ 15, 1947, సింగ్ లెడ్ ద ఫ్లై పాస్ట్ ఆఫ్ మోర్ దాన్ 100 ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఓవర్ ద రెడ్ ఫోర్ట్. సో సీ, ఇండియా ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నాక ఈ ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మోర్ దాన్ 100 ఉంటే దాని వాటికి ఆయనే ఒక హెడ్గా ఉన్నారనమాట ఆ టైంలో. అండ్ నెక్స్ట్, ఈయన ఒక పద్మ విభూషణ్, అండ్ ఈయన ఒక ఆఫ్టర్ రిటైర్మెంట్ అయింది 1969లో. సో 1969లో రిటైర్మెంట్ పూర్తయ్యాక ఆయన స్విట్జర్లాండ్కి ఒక అంబాసిడర్గా ఆయన అపాయింట్ అయ్యారనమాట. సో టిల్ డేట్ హీ ఈజ్ ద ఓన్లీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ టు హ్యావ్ బీన్ ప్రమోటెడ్ టు ద 5-star rank. సో 5-star rank ప్రమోట్ అయిన ఓన్లీ ఐఏఎఫ్ ఆఫీసర్. సో great salute to this great personality. So deeniki sambandhinchina information chudandi, chief of air staff between the 1964 to 1969, and next he awarded the Padma Vibhushan in 1966, first IAF officer to be promoted to the air chief marshal. So first and only officer promoted to the 5-star rank, that is equal to the field marshal in army. సో ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ ఏ ర్యాంక్ ఉంటుందో, సో ఆ ర్యాంక్ ఈక్వల్ 5-star rank అనమాట ఐఏఎఫ్లో.
సో ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ టు బి ప్రమోటెడ్ టు ఎయిర్ చీఫ్ మార్షల్. సో ఈయనకి పదవి విభూషణ్ వచ్చి 1966 అండ్ 1964-69 ఈయన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఎన్నికయ్యారు. సో ఈ దిస్ ఇస్ ద ఈ స్క్రీన్ షాట్లు ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆయన ఆర్డినరీ పర్సనాలిటీ కాదు, హీఈస్ ఎ లెజెండరీ పర్సనాలిటీ. సో ఆయనకు సంబంధించిన ఒక బిట్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, యాజ్ కంప్లైంట్స్ మౌంట్ కాగ్ స్టార్ట్స్ ఆడిట్ ఆఫ్ జిఎస్టి నెట్వర్క్. సో కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఆడిటర్, సో ఇది జిఎస్టి నెట్వర్క్స్ కంప్లైంట్స్ ఎక్కువ అయితే దెన్ వాళ్ళు జిఎస్టి నెట్వర్క్ మీద వాళ్ళు ఆడిట్ని స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఆడిట్ అంటే ఏంటంటే వాచింగ్ అండ్ వెరిఫికేషన్ కలిపితే ఆడిట్. సి అక్కడ అసలు ఎన్ని ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి అండ్ జిఎస్టికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు కాగ్ వాళ్ళు ఒక అంచనా వేస్తారన్నమాట. ఎక్కడెక్కడ ఏదన్నా సరే ఇష్యూస్ జరుగుతున్నాయా, ఎక్కడెక్కడ లోటు పాట్లు ఉన్నాయి, ఎవరైనా సరే ఫ్రాడ్ చేసే అవకాశాలు ఏదైనా ఉన్నాయా, సో ఇవన్నీ కాగ్ చెక్ చేసి చెప్తుందన్నమాట. సో వైల్ ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ ఆన్ లాస్ట్ వీక్ టు అడ్రస్ ద మౌంటింగ్ కంప్లైంట్స్ అబౌట్ గ్లిచెస్ ఇన్ ద జిఎస్టీ నెట్వర్క్, ఫెడరల్ ఆడిటర్స్ హ్యావ్ బీన్ బిగన్ అన్ ఆడిట్ ఆఫ్ ఇట్స్ టెక్నికల్ కేపబిలిటీస్ టు అసెస్ ఇఫ్ ఇట్ ఈస్ రెడీ టు హ్యాండిల్ ద మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సి మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జిఎస్టీలో ఉండడం వల్ల ఆడిట్ చేసే కెపాసిటీ కాగ్కి ఉండడం వల్ల, సో కాగ్ వాళ్ళ ఆడిట్ని స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్, సో దట్ సెడ్ దట్ కాగ్ హ్యాడ్ అ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ టు క్యారీ అవుట్ సచ్ ఎ టెక్నికల్ ఆడిట్. సో ఇఫ్ నెసరీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ కుడ్ ఆల్సో బీ రోప్డ్ ఇన్. సో కాగ్కి ప్రొఫెషనల్ కాంపిటెన్స్, సో అన్ని ట్రాన్సాక్షన్స్ని ఆడిట్ చేయాలంటే దట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో ఎక్కువగా వాళ్ళకి ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఉండడం వల్ల, వ్యక్తిగత వాళ్ళు స్వేచ్ఛ ఉండడం వల్ల దెన్ వాళ్ళు ఈ టెక్నికల్ ఆడిట్ని క్యారీ చేస్తారు నేను నమ్ముతూ వాళ్ళకి ఆ బాగా తప్పు చెప్పారు. అండ్ ఒకవేళ ఈ వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళ సపోర్ట్ కావాలనుకుంటే బయట నుంచి వచ్చిన ప్రైవేట్ వ్యక్తులను కూడా దీంట్లోకి ఇంక్లూడ్ చేసుకునే అవకాశం కాకి వాళ్ళు కల్పించారనమాట. So, CAG is empowered under the constitution, under the various aspects of the GST, and it would have a clear picture by the end of the financial year after taxes are filed through the new system. So, ee financial year ending ki valoka clear picture antu valiki vali icche avakasam untadannamata. So, appatiki taxes anni pay chestuntaru appude. So, that is when we have a good idea of GST's financial implications. Yes. So incidentally in the run-up, GST launched in July 2017, GSTN had approached the CAG for technical audit certification. However, it was pointed out such an audit could be done only after the network was up and running. See, GSTI launched in tarvata GSTN, so GSTN ante goods and service tax network, vallu CAG ni technical audit certification kosam approach ayyaranamata. So adi kuda ventane. సో జిఎస్టీ మీద వస్తున్న కంప్లైంట్స్ ఆధారంగా, ఆ కంప్లైంట్స్ రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా కాగ్ జిఎస్టీ రిపోర్ట్స్ని ఆడిట్ చేయబోతుంది. సో ఆడిట్ అంటే ఏం లేదు, ఆ లో జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ని కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తారన్నమాట. సో ఆ పరిశీలించే కార్యక్రమం, ఆ పరిశీలించే పద్ధతే ఆడిట్ అంటారనమాట. సో ఆ ఆడిట్ని స్టార్ట్ చేసింది. ఈ ఆడిట్లో భాగంగా వాళ్ళు ప్రతి ట్రాన్సాక్షన్స్ని కాస్త కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారు. ఎస్, ద కాగ్ ఆడిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఇన్ టు ద హోస్ట్ ఆఫ్ ఇష్యూస్, బ్యాండ్విడ్త్ కెపబిలిటీస్ ఆఫ్ ద నెట్వర్క్, రోబస్ట్నెస్ ఆఫ్ సాఫ్ట్వేర్, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎంటైర్ సిస్టమ్. సో జిఎస్టీని సిస్టమ్ని, ఎంటైర్ సిస్టమ్ని ఎలా ఉంది అండ్ దాని బ్యాండ్విడ్త్, రోబస్ట్నెస్, సెక్యూరిటీ, ఆర్కిటెక్చర్, సో దాన్ని కంప్లీట్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఇలాంటి టెక్నికల్ ఆడిట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కాక్ ఉండడం వల్ల యూనియన్ గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. అండ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కు కంప్లీట్గా పూర్తి అవ్వబోతుంది. ఇది ఇక్కడ న్యూస్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, దిస్ ఈస్ ద లాస్ట్ న్యూస్. సో సల్మాన్ రిసీవ్స్ గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ ఇన్ యూకే. సో యాక్టర్ సల్మాన్ ఖాన్ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ 2017 ఇన్ ద బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఫర్ హీస్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ, ఫర్ హీస్ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్. ప్రెజెంటింగ్ ద అవార్డ్,
కీత్ సౌ. సో ఆయన ఫిలిం ఇండస్ట్రీకి చేస్తున్న సేవల కారణంగా బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ వాళ్ళు ఒక గ్లోబల్ డైవర్సిటీ అవార్డు 2017 అవార్డుని యాక్టర్ సల్మాన్ ఖాన్కి ప్రజెంట్ చేశారనమాట. సో ఇది ఇక్కడ న్యూస్. సో సల్మాన్ ఖాన్ ఈజ్ అ రోల్ మోడల్ అండ్ హీరో టు మిలియన్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్. ఎస్, సో యాక్టర్ సల్మాన్ ఖాన్ రిసీవ్స్ గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ 2017 ఇన్ యూకే అండ్ ద బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ. సో ఫిలిం ఇండస్ట్రీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్న కారణంగా బ్రిటిష్ హాల్ పార్లమెంట్ హౌస్లో గ్లోబల్ డైవర్సిటీ అవార్డు 2017ని సల్మాన్ ఖాన్ గారు అందుకున్నారు. సో ఇది ఇక్కడ న్యూస్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజున్న న్యూస్ 4, మార్షల్ ఐఏఎఫ్ అర్జన్ సింగ్ లెజెండరీ పర్సనాలిటీ. సో ఆయన మరణించారు, అది ఫస్ట్ న్యూస్. అండ్ ద సెకండ్ న్యూస్, ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిఐజీ రూప. సో డిఐజీ రూప ఆమె శశికళ తమిళనాడుకు సంబంధించి జైల్లో, శశికళ గారు ఉన్న జైల్లో చాలా లోటుపాట్లని ఆమె బయటకు తీయడంతో ఆమెకు ప్రెసిడెంట్ ఆమె ఫేమస్ అయ్యారు. సో ప్రెసిడెంట్ మెడల్గా ఇప్పుడు ఆమె ఎంపిక అయ్యారు, డిఐజీ రూప. నెక్స్ట్, జిఎస్టీ నెట్వర్క్ మీద కాగ్ ఒక ఆడిట్ని స్టార్ట్ చేసింది. సో అసలు ఆ సాఫ్ట్వేర్కి అండ్ ఎంటైర్ జిఎస్టీ నెట్వర్క్ సిస్టమ్ మీద వాళ్ళు ఆడిట్ స్టార్ట్ చేయబోతున్నారన్నమాట. సో ఆ ఆడిట్ ఎంటైర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి పూర్తవుతుంది. అండ్ నెక్స్ట్, సల్మాన్ ఖాన్ గ్లోబల్ డైవర్సిటీ అవార్డు 2017 అవార్డుని పార్లమెంట్ హౌస్లో, బ్రిటిష్ పార్లమెంట్ హౌస్లో ఆయన తీసుకున్నారు, ఇది యూకేలో. సో ఫర్ ఫిలిం ఇండస్ట్రీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్న కారణంగా వాళ్ళు ఈ అవార్డు ఇచ్చారనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.